ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టారు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయితే కానీ ఎందుకు వాయిదా పడుతూ వస్తుంది అనే దానికి తెలుగుదేశం పార్టీ ఒక కొత్త భాష్యం చెబుతోంది తాజాగా బుద్ధ వెంకన్న గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు దోచుకున్న సొత్తులో పంపకాలు తేడా రావడం వల్లే ఇది వాయిదా పడింది ఇళ్ల స్థలాల కొనుగోలు వ్యవహారంలో అధికార పార్టీ వాళ్ళకి సరైన డీల్స్ కుదరలేదు అనేది ఎలా చూడాలి నిజంగా డీల్స్ కుదరలేదా అందుకే వాయిదా వేసిందా మీ ప్రభుత్వం సార్ ఈరోజు ముఖ్యంగా మాట్లాడాలంటే సార్ ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా అనేది నిజంగా ఇది పేద ప్రజలకు ఒక దుర్దినం సార్ బ్లాక్ డే అనమాట అంటే ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు అర్థమైంది ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ అంటే అసలు ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేసి ఉండదు సార్ ఇప్పుడు దాకా ఆ ఆ కార్యక్రమాన్ని జగన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు స్వర్గీయ వైఎస్ గారి వైఎస్ఆర్ గారి జయంతి రోజున దాన్ని పంపిణీ చేద్దాం అనుకున్నారు ఈ లోపల దాన్ని కోర్టులో వేశారు తర్వాత ఇంకేమో చిన్న చిన్న ఎలిగేషన్స్ తీసుకొచ్చారు నిజంగా దోచుకోవటం దాచుకోవటం అనేది పేటెంట్ అనేది తెలుగుదేశం వాళ్ళకే ఉందండి ముఖ్యంగా ఈ బుద్ధ వెంకన్న గారు ఏదో మాట్లాడారు దోచుకోవడం దాచుకోవటం అని పంపకాల గురించి అని ఆయన గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో విజయవాడలో ఏం కేసులు ఉన్నాయో ఆ కేసుల సంగతి అన్ని అందరికీ విజయవాడ ఏం కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు అండి పేటెంట్ హక్కు వాళ్ళకే ఉంది సార్ ఆ దోసుకోవడం దాచుకోవడం అనేది సో చంద్రబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష కట్టారండి పగబట్టారు ఆ పగ ఏంటంటే నేను ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకున్నాను నన్ను వీళ్ళు నన్ను చేయని లేదు ఐదు సంవత్సరాలే ఇచ్చారు నాకు ఇంకా పదిహేను సంవత్సరాలు నాకు మిస్ అయిపోయింది దోచుకుంటాక ఇంకో పదిహేను సంవత్సరాలు కావాలి నాకు అని అనుకొని వచ్చారు ఆయన ప్రజలు ఏం చేశారంటే ఈయన పా పరిపాలన బాగాలేదని చెప్పేసి ఆయన్ని వెనక్కి నెట్టేశారు శుభ్రంగా జగన్ గారిని సీఎం గారిని చేశారు ఈయనకేమో ఇంకా రాజకీయ ఏమంటారు సీఎం కాంక్ష ఇంకా తీరలేదు రాజకీయ దాహం బాగా ఉంది నేను ఒకటే చెప్తానండి ప్రజలకి మంచి చేసే కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు సరే మీరు మీ మీ ప్రభుత్వం ఇల్లు కట్టారు అని అంటున్నారు మీరు మీ ప్రభుత్వం ఇల్లు కట్టినప్పుడు మీరే పంచుకుంటే సరిపోయేది కదా కలెక్టర్ గారు నేను తర్వాత ఆ ప్రజల్ని పక్కన పెట్టి ఇదిగమ్మా ఇది ఈ నీ ఇల్లు నీకు మీ ఇల్లు ఈ పట్ట నీకు ఇచ్చాను మీరు ఎందుకు పంచుకోలేపారు అదేంటంటే అవన్నీ కూడా పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు తీసుకొని డబ్బులు కనీసం కొంతమంది రిసిప్ట్లు కూడా లేవండి ఈ రోజున కూడా చాలామంది సచివాలయాల్లోకి వచ్చి అక్కడికి వచ్చి అడిగితే జగన్ గారు ఒకటే చెప్పారు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఇచ్చిన వాళ్ళైనా సరే రసీదు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇల్లులు కేటాయించండి నిరుపేద అని ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి అంతేగాని వాళ్ళు తెలుగుదేశం వీళ్ళు కాంగ్రెస్ అని ఎవరే వివక్షత చూపించదు ముందే చెప్పారు ఆయన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి